పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సభ్యత్వ నమోదు. మరియు పార్టీకి అందరూ కూడా ఆకర్షితులై గతంలో జీవరెడ్ సార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా అనునిత్యం ఏ సమస్య వచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉండి ఈ చేతులు కాబట్టి దానికి మళ్ళీ కూడా సార్ లాంటి వాళ్ళు ఉండాలనే భావన. సార్ ఉంటేనే మనకు చిన్న స్థాయి ఈ వర్గాలకు కూడా అభివృద్ధి జరుగుతుందనే భావనతో మేమందరం సార్ విన్నంటూ ఉంటాం. సారు పదవిలో ఉన్నా లేకున్నా మా అందరికి కూడా ఇప్పుడు ఏ పని అయినా కానీ మాకు చేసి పెడుతుంది అనునిత్యం అని మళ్ళీ పార్టీలో చేరడానికి వచ్చారు. వారందరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వ నమస్కారాలు. మాకు ఇక్కడ ఎలకపాల గతంలో ఏం లేకుండే, కరెంటు పోల్ కానీ ఇటువంటి అటు లేకపోతుండే, వాటర్ పైప్ అయినా కానీ రోడ్లే కానీ డ్రైన్లే కానీ ఇంకా అన్ని రకాల సమస్య సంఘ భవనాలు కానీ లేకుండే. మేము సార్ని అడగంగానే మాకు గంగపుత్ర సంఘ భవనానికి సంఘ భవనం ప్లస్ బోరు మోటార్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పని మా వాళ్ళందరూ కూడా ఆశపడి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పిన భావంతో పోతే ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయినా కానీ గతంలో ఏది ఉంది అట్లనే ఉంది. కానీ ఒక రోడ్డు లేదు, మోరు లేదు, కరెంటు పోరు లేదు. సంఘ భవనానికి మా వాళ్ళు ఎన్నోసార్లు అడిగారు కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పాలి, అయినా చేయలేకపోయారు. మళ్ళీ తిరిగి మేము కులస్తున్నాం గంగపుత్రులు అందరం కలిసి సార్ దగ్గర పోయి అడగంగానే మాకు అందరికీ నేను చేపిస్తా అని చెప్పని మాకు మాట ఇచ్చారు. మనకు ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా సారే దావకాని కానీ పోలీసు అయినా కానీ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ ఏది అడిగినా అనునిత్యం మాకు సహసహకారం అందిస్తారు. మేమందరం కూడా అటువంటిది మా సారు బాగుంటేనే మేము బాగుంటాం, సారు విన్నట్టు మేము ఉంటామని చెప్పని 11 యువకులే కానీ గంగపుత్రులే కానీ ఈ యాదవులే కానీ ఈ వడ్లోలే కానీ అందరం ఇక్కడ అన్ని రకాల కులాలు ఉన్న చిన్న తర్వాత ఉన్న బంధ్రం కూడా మాకు అనునిత్యం మా ఎంబడి పనిచేస్తారు. మేమందరికీ ఈరోజు తిరిగి అందరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. దీనికి మాకు ముఖ్య అతిథిగా జీవనర్ సార్ కానీ గిరినాభూషణ్ సార్ కానీ బండ శంకర్ అన్న కొత్త మోహన్ అన్న వేదిక పైన మాజీ సర్పంచ్ ఎంపీటీ దుర్గా రాజిరెడ్డి కానీ ఇంకా మాకు కాంగ్రెస్ పార్టీ బోర్డు లీడర్ దుర్గన్న ఆ మాజీ కౌన్సిలర్ గాజుల రాయందరు నక్క జీవన్ వీళ్ళందరూ కూడా మా ఎల్కబాయవాడ అందరి తరఫున ఆ పేరు పేరున ఉదయపడిన వస్తారు. కాంగ్రెస్ పార్టీకి దూరమైన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మీరంతా సభ్యత్వం తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మరి గత 30-35 ఏళ్ళ సందర్భం నుండి కూడా మరి జీవనన్న ముఖ్యంగా బడు బలహీన వర్గాల పట్ల ఎంతైతే ప్రేమతో ఉండి మరి ఈ ప్రాంతం అంతా ఆ రోజు ఇప్పుడు రజనీకాంత్ చెప్పినట్టు మౌలిక వస్తువు మోర్లు కానీ రోడ్లు కానీ కరెంటు పోర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ మరి మనకు చేయని పనులు లేదు ఈ ప్రాంతం. ముఖ్యంగా నేను కూడా ఇక్కడ పల్లికాయ కళ్ళం పెట్టుకొని ఇవాళ ప్లాటింగ్ చేస్తే నాకు 6 సంవత్సరాల క్రితం గుంటన్నర ప్లాట్కు 10.5-11 లక్షలు వెళ్తుంది. మరి ఇవాళ నేను అక్కడనే కొనబోతా అంటే 40 లక్షలు చెప్తుంటారు. మరి ఇట్లా ఒక మన జగిత్యాల పట్టణంలో మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతం ఆనాడు 30 సంవత్సరాల క్రితము యువకులు మీకు తెలియదు కొత్త బస్టాండ్ అనేది విషయము అక్కడ శ్రీరామ టాకీస్ దగ్గర కావాలని అనేక మంది నాయకులు పురుగొల్పినప్పటికీ ఒక ఈ ప్రాంతం అంతా బలహీనంగా ఉంది, ఇది అభివృద్ధి నోచుకోలేదన్న ఒక దుఃఖతంతో ఇక్కడ కొత్త బస్టాండ్ చేసిన అప్పటి నుండి కూడా క్రమక్రమంగా మన ప్రాంతం అంతా
చాలా డెవలప్ అయిన మాట యువకులకు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అసలు కరెంటు కానీ ఇప్పుడు మౌలిక వసతులు ముఖ్యంగా మోర్లు కానీ శానిటేషన్ కానీ కరెంటు దీపాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇచ్చాది. ఎన్నో కార్యక్రమాలు అన్నిటికి కూడా మరి తను అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మరి ప్రాంతం అంతా గెలిపించడానికి డెవలప్ చేసినారు. వృత్తిపరంగా కూడా పుత్రులకు కానివ్వండి, వడ్రంకి కానివ్వండి, కమ్మరి కుమ్మరి కాపు అన్ని వర్గాలకు కూడా వృత్తిపరంగా కూడా ఈ తులసినగర్ ఇలకబాయి లింగంపేట అంబార్పేట వరకు కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. యువకులంతా ఇప్పుడు ఈ విశ్లేషణ చేసుకోవాలి. మరి ఈ ప్రాంతం అంతా మేము చిన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, మరి వీటి కారణం ఎవరు, వీటికి నిరంతర అభివృద్ధికి పాటుపడ్డది ఎవరు మన జీవనంలో. మరి తెగిచ్చాల పట్టణంలో ఇట్లయితే చుట్టుపక్కల నేను ఈ మధ్య నేను వ్యవసాయ భూమి కొనుక్కుందామని తిరుగుతుంటే బోత బైపాస్, నరసింహపురం బైపాస్, రాయకల్ మండలం, సారంగపురం మండలం ఎక్కడ పోయినా మరి 50 ఏళ్లకు నోచుకొని అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా రోడ్లు ప్రయాణ సౌకర్యాలు లేకుండా బస్సు పోకుంటే ట్రాక్టర్ పోకుంటే అట్లాంటి ప్రతి గ్రామ గ్రామీణ రోడ్లేనాయి. ముఖ్యంగా జగిత్యాల పట్టణం చుట్టుపక్కల మరి బైపాస్ రోడ్లు గుంటకు 10 నుంచి పేద వర్గాలకు చెందిన రైతు సోదరులందరుగా ముఖ్యంగా లాభాలు పడి వాళ్ళకి 2 ఎకరాలంటే 1 ఎకరం అమ్ముకుంటున్నారు, కారా రోడ్డు ఎక్కితే ఒక ఎకరం ఉంచుకుంటారు. మరి ఇవన్నీ కారణవారు మనకు ఆర్థిక పరంగా కానీ మౌలిక వసతుల పరంగా కానీ జీవనాన్ని చేసినటువంటి సేవలు మనం మరవలేము. అదేవిధంగా ఇందిరాగాంధీ కాడికి వెడితే మరి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం పేదల కొరకే, పేదల సంక్షేమం కొరకే పాటుపడుతూ యావత్ దేశంలో కూడా మరి ఒక సంతోషం. ఈరోజు ఈ ప్రాంత వాసులు జీవన గారి నాయకత్వాన్ని ఆకర్షితులై తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఒక కార్యకర్తగా శిరసు వంచి వారికి నమస్కారం తెలియజేస్తాం. సోదరులారా, సోదరుడు ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఫిషరీస్ చైర్మన్ జిల్లా చైర్మన్ అయినటువంటి రజనీకాంత్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేయంగా నిజంగా ఎక్కువ జీవనన్న గారు ఈ ప్రాంతానికి సేవ అనేది ఇప్పుడున్నటువంటి యువకులు తెలియపోవచ్చు. సోదరులారా, తాను 20-30 సంవత్సరాలకే మల్యాల పంచాయత్ సమితి అధ్యక్షునిగా ఆ ప్రాంత ప్రజల యొక్క మన్నలు పొంది తప్పకుండా నాయకుడు అంటే ఇటువంటి నాయకుడే ఉండాలి, మరి వారికి గెలిచినటువంటి వారి పైన వారు గెలిచినటువంటి ఎవరైతే ఎవరి మీద గెలిచినారో వారు ఒక ప్రముఖ న్యాయవాది, చాలా పెద్ద మనిషి. వారి ముందు ఒక చిన్న యువకునిగా ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క సమితి ప్రెసిడెంట్గా మరి రాష్ట్రంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే ఇండిపెండెంట్గా ధైర్యం చేసి మర్రి చెట్టు అనేటువంటి గుర్తు మర్రి చెట్టు అని నిజంగా దేవుడు నిజంగా కూడా మరిలాంటి వ్యక్తి జీవనన్న గారు. ఎందుకంటే అది నిన్ను మర్రి ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా అయితే మరి అది నీళ్ళనిచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసం దేవుడు మర్రి చెట్టు అనేటువంటి గుర్తించి మరి గొప్ప మెజారిటీతో గెలిపించే సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. సోదరులారా, కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు వారి యొక్క చరిత్ర తెలపవచ్చు. ఒకటే చెప్తున్న సోదరులారా, జీవన్ రెడ్డి గారు అంటే నడుస్తున్న చరిత్ర. ఎస్, జీవన్ రెడ్డి గారు అంటే నడుస్తున్న చరిత్ర. ఎవరిని అడిగినా ఈ ప్రాంతంలో చెట్టును అడిగినా పుట్టును అడిగినా ఏ ప్రాంతంలో ఎవరిని అడిగినా అందరికి చెప్తుంటారు. ఇప్పటికిప్పుడే ఒక దళిత అమ్మాయి గర్భిణీ శివుల హాస్పిటల్లో అడ్మిట్ కొరకు నువ్వు అడ్మిట్ చేయి బాబు నేను మాట్లాడుతాను చెప్పి ఇప్పటికిప్పుడే ఇక్కడ ఉండి కూడా మరి ఆ అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రి చేర్పించినటువంటి గొప్ప ప్రజా నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ తెలుసుకోవాలి. అంతేకాదు ఒకసారి ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాలు మనం వెనక్కి పోయి చూస్తుంటే ఈ ప్రాంతం మరో ఆదిలాబాద్ జిల్లాగా ఉండే జగిత్యాల పట్టణం అభివృద్ధి నోచుకునేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఈరోజు ఇక్కడ బస్టాండ్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, చదువుకునేటువంటి పిల్లలకు విద్యాలయం లేదు. ఆ విద్యాలయం జగిత్యాల జిల్లానే ఒక విద్యాలయంగా సరస్వతి దేవాలయంగా తీర్చిచ్చినటువంటి వారు మన జీవన్ రెడ్డి గారు. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 2 కాలేజీలు ఏదైతే ఉందో ప్రభుత్వ కాలేజీ ఉండే ఆ ప్రభుత్వ కాలేజీ సీట్లు పెంచే క్రమంలో కూడా మరి ఈ ప్రాంతంలో కేవలం జూనియర్ కాలేజ్ కాకుండా మరి డిగ్రీ కాలేజ్ కావాలి అని చెప్పి డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చినటువంటి వారు మరి మన జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. సోదరులారా, అంతేకాకుండా నిరంతరం ప్రజల మధ్య కూర్చుండి ప్రజల మధ్య పొద్దున 6 గంటలు 7 గంటలు లేచి సాయంత్రం వరకు కూడా ప్రజల మధ్య ఉండేటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. సోదరులారా, చిత్తశుద్ధి
ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కష్టాల్లో భాగస్వామి ఉండాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి. అనుక్షణం ప్రభుత్వం తప్పుదాలను తప్పకుండా ఎత్తి చూపాలి. తద్వారా మరి చిన్నటువంటి చిన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం అయితే ఉద్దేశంతో వారు పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసొస్తుందన్నారా. ఏమైనా ఈ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఈ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినప్పటికీ కూడా, కొద్దిగా అర్జెంట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు జీవనన్న గారి నాయకత్వం వారు ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి, శాసన చట్టసభలో ఉండాలి అనే ఉద్దేశంతో యువకులందరూ కూడా వారి పక్షాన్ని చేరి అన్నా మేము తప్పకుండా ఏదో పొరపాటు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తించడం, తప్పకుండా మీ నాయకత్వంలో ముందుంటాం, మిమ్మల్ని తప్పకుండా మన శాసనసభగా ఇంకో దానిక పంపించే బాధ్యత మారి అయినట్టు మీకు అందరూ అండగా ఉన్నందుకు కూడా మరొకసారి మీకు నమస్కారం తెలియజేస్తా. 20 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ ప్రాంతం 20 సంవత్సరాల ఆకాంక్ష మరిదశ ఉద్యమంలో 12 మంది మిమ్మల్ని విద్యార్థి చనిపోతే కాంగ్రెస్ పార్టీ సభ్యుడై ఉండి కూడా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడై ఉండి కూడా 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ కావాలని చెప్పి 2 రోజుల పాటు జైలుకి వెళ్ళిన నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ తెలుసు. మరి జై తెలంగాణ అనే వాళ్ళు ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళినా, కేసీఆర్ వేయినా, ఇక్కడ ఉన్నారు వేయినా, అక్కడ ఉన్నారు వేయినా, తెలంగాణ వచ్చింది, తెలంగాణ పోరాటం చేసినటువంటి వారు పక్కకు వేయరు. మరి ఎవరో ఉన్నాయి ఇంటున్నటువంటి వారు టికెట్ మన పైన ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి యువతులు యువకులు ఏవైతే ఉన్నారో వారు తప్పకుండా రానున్న రోజుల్లో జీవనన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తా ఉంది, తప్పకుండా మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత వారు తీసుకుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా. మరి ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే నిరంతరం 24 గంటలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అయినప్పటికీ నిజంగా సోదరులారా సంతోషం, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సైకిల్ మీద వచ్చి ఇక్కడ చెప్తుండే ప్రోగ్రామ్ ఇంకా అని చెప్పి నర్సయ్య అని చెప్పి ఉంటుండే వాళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్ ఉందన్నా తప్పకుండా మీరు రాండి అని చెప్పి చెప్పి చెప్పేటువంటి అక్కడ నుంచి ఈ స్థాయికి వచ్చిన సోదరులారా. అయినా సంతోషం కొంచెం వెనక ముందో మంచినది గ్రహించారు. మరి జీవనన్న గారికి నాయకత్వాన్ని అండగా ఉంటాం. వారు మన కోసం ఉన్నారు, మన భవిష్యత్తు కోసం ఉన్నారు, మరి కష్టాలు పాల్పంచుకునే బలం కోసం ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి యువకులారా మీకు భవిష్యత్తు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ద్వారా భవిష్యత్తు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వారికి భవిష్యత్తు ఉన్నది. ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఎంత అన్యాయం అయిపోతుందో చూడండి ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే. అదేవిధంగా జీవనన్న గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, తప్పకుండా వారు మంచి పొజిషన్లో ఉంటారు, మనకు న్యాయం చేస్తారు, మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 60 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధికి ఆటంకంగా ఒక గుడ్డలు పెట్టుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు యువతకు, రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు, బలహీన వర్గాలకు అన్ని రకాల అన్యాయం జరుగుతుంది. ఏవో ఒక 5-6 పథకాలు చెప్పి అదే అభివృద్ధి అనుకోవడం తప్పు. వాటితోటే ఎవరికి పొట్ట గడవది. ఉపాధి ఎక్కడ, ఉపాధి కల్పించిన దాఖలా లేవు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. దయచేసి మీరు యువత ఎక్కడైనా ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని గ్రహించి మన అమ్మ నాన్నలు కూడా వాళ్ళకు తెలియజేసి వాళ్ళు చేస్తున్న తప్పులను సర్దిద్దుకోమని చెప్పి మీరందరూ కాంగ్రెస్ వైపు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకొని కంపల్సరిగా మనందరం అభివృద్ధి బాటగా ప్రయత్నం ఫ్యూచర్లో. గత 60 సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతా ఇప్పుడు వీళ్ళు 7 సంవత్సరాలు చేసిందంతా మేమంటున్నారు అక్కడ కాదు. అది ఇంతకుముందు 60 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు ఎవరు చేయలేరు. ప్రతి ఒక చిన్న రోడ్డు వేసినాకనే మిగతా డాంబర్ రోడ్ పడుతుంది. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు మేమే డాంబర్ రోడ్డు వేసామంటే తప్పది. ఎన్ని ఒక రోడ్డు కావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది, చిన్న రోడ్డు నుంచి 10 రోడ్డు అవుతుంది. అలాంటిది ఒకటేసారి మేము నేషనల్ హైవే వేసినాం మనం తప్పు. ఇవన్నీ మీ యువతకు తెలుసు. కొంచెం మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ మానం చేసుకోండి. గత 60 సంవత్సరాలు ఏమేమి చేసిందో ఇప్పుడు వీళ్ళు చేసిన కొన్ని పథకాలు 5-6 పథకాలు చూసి మీరు మోసపోద్దు యువతలారా. కంపల్సరీ మిగతా అన్నీ కూడా వాళ్ళు చేస్తే తప్పు గ్రహించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దాం, అందరం బాగుపడదాం. థ్యాంక్ యూ. గంగపుత్రులు మరియు ఇతర వర్గాల వరకు ఏర్పాటు చేసిన రజనీ గాంధీ గారి ఆధ్వర్యంలో పాట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నామోదుకు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్సీ, ఈ సభ్యత్వ నామోదు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలకు దయచేసి తమరందరూ గ్రహించి జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో పాట వారు చేస్తున్న సేవ 24 గంటలు ప్రజల కొరకు సేవ చేస్తున్న జీవన్ రెడ్డి గారి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది
అరవై డెబ్బై మంది మిత్రులు కాంగ్రెస్ వాళ్ళే అంతకుముందు చేసిన వాళ్ళు జీవన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండి సేవ చేసి మరియు మళ్ళీ జీవన్ రెడ్డి గారి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నందుకు వారికి మరియు వారి బృందానికి అందరికీ నమస్కారం చెప్తూ ముగి ఏమైనా చీటికి మాటకి గత డెబ్బై ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ ఏం చేసిందని ఒక పెద్ద మనకి చెప్తారు. ఆ డెబ్బై ఏళ్ళు చేసినదే వీళ్ళు అమ్ముకుంటారు ఇప్పుడు. ఆ రోజు డెబ్బై ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్లైన్స్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటే జాతీయం చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇవాళ మళ్ళీ ప్రైవేట్కి అప్పేస్తారు. ఇవాళ ఎల్ఐసిని అమ్ముతున్నారు, బీపీసీఎల్ కంపెనీలు అమ్ముతున్నారు, మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నాం. ఆ రోజు బ్యాంకులు జాతీయం చేసినాడు అప్పుడు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇందిరాగాంధీ గారు చేసినాడు జనసంఘాలతోటి. అప్పుడు ఈ జనతా పార్టీ బీజేపీ అప్పుడు జనసంఘ్ అప్పుడు చేశారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి బ్యాంకులు అప్పచెప్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది. రాష్ట్రానికి వచ్చే వరకు మొత్తం దోపిడీ. రాష్ట్రం అంటే ఈ అసెంబ్లీకి వెళ్ళి మొదలతే మున్సిపాలిటీ కనుక ఎవరికి ఏది అడిగితే దానికి సమాధానం ఇచ్చలేదు. మేము చేస్తాం, మేము ఏమి చూసుకుంటా పోవాలంటే గత ఎన్నికలో ఇదే సంజయ్ కుమార్ గారు వాడవాడ తిరుగుకుంటూ గతం ఈ మున్సిపల్ ఎప్పుడు కాంగ్రెస్ అయినా ఎప్పుడు కాంగ్రెస్ అయినా ఇంత అవినీతి అదిగానే మాట్లాడండి. ఇవాళ అవినీతి గురించి ఒక రోజు కూడా నోరు వెనపడు. మున్సిపల్ మీద ఇన్ని కథనాలు వస్తుంటాయి, ఇన్ని పేపర్లు రాస్తుంటాయి, ఇంతమంది మాట్లాడుతుంటాయి, నిన్నటి కూడా దాని గురించి మాట్లాడు. లేకుంటే మున్సిపాలిటీ క్యాన్సర్ అని తిందంటాడు తప్పించుకుంటానికి, లేకపోతే శానిటేషన్ మీద కలెక్టర్ లెటర్ పెట్టిన అంటాడు. అంటే అట్లా తప్పించుకుంటానే పోతాయి. ఏంది రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇవన్నిటికి మూల్యం చెల్లించక తప్పదు. ఇవన్నీ మేము అడుగుతాం. మా మీద అనవసరంగా అభాండాలు వేసి ఇవాళ మీరు అధికారానికి వచ్చి మీరు ఇంత దోపిడీ చేస్తుంటే మా దొరసాని కవిత గారు 100 కోట్లు జగిత్యాల మున్సిపాలిటీని కుదబెట్టి తీసుకొస్తే నువ్వు అన్నీ మెరిపిస్తున్నావు అంతే. ఒకటి కూడా మంచి పర్మనెంట్ సెక్టర్ ఏం లేదు. ఏమైనా సెంట్రల్ లైట్ కూడా పాత పోలు తీసుడు, కొత్త పోలు వేసుడు, చెట్లు పెట్టుడు, చెట్లలో ఇంత అవన్నీ చేస్తున్నారంటే దాదాపు నిన్న ఎజెండాలు కూడా 30 లక్షల రూపాయలు చెట్లకు పెట్టిందంటే ఇంత దోపిడీ జరుగుతుంది. దీని మీద ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే గారు స్పందించారు. ఏంటంటే వాళ్ళకు మాకు భర్త లేదు, వేరు వేరు గ్రూపులని చెప్పడానికి ప్రజలకు తప్పుతో పట్టించి దోచుకునే కాడ మాత్రం అందరు అక్కడ అంతే జరుగుతుంది, ఇక్కడ అంతే జరుగుతుంది. ప్రజలన్నీ గమనిస్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పక కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిమ్మల్ని అందరూ మీరు చేసిన అవినీతి మొత్తం మీరు బయటపడుతుంది, బయటపెట్టి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చోటు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్ చెప్తూ ఇలా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఇలా పార్టీ సభ్యత్వం అనేది ప్రధానమని చెప్పి చెప్పాలి తప్పదు. ఒక పార్టీ బలోపేతం కావాలన్నా, పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, మరి అల్టిమేట్గా ఆ బాధ్యత నిర్వర్తించేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులని చెప్పక తప్పదంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇవాళ డిజిటల్ సభ్యత్వం అంటే ప్రత్యక్షంగా సభ్యుడు మరి పార్టీలో చేరే విధంగా అతన్ని మరి నమోదు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టడము, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సభ్యులకు అండగా నిలిచే విధంగా ఏదైనా మరి ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితులలో అసూలు బాసినట్టయితే ఆ కుటుంబానికి అండగా ఉండటానికి 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కూడా మరి పార్టీ నిర్ణయించడం నిజంగా ఒక విధంగా పార్టీ కార్యకర్తలకు ఇది అండగా నిలవడానికి తీసుకున్న నిర్ణయం అని చెప్పని చెప్పక తప్పదంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా మరి సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళా సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని ఇలా పార్టీ ఇవాళ నిర్మాణం చేపట్టబడ్డ ఒక విషయం మనకు అందరికి తెలిసిందే. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇలా దశాబ్దాల ఉద్యమ ఫలితం. ఇలా ఏ విద్యార్థులు, నిరుద్యోగ యువత మరి ఆత్మత్యాగాలతోని, బలిదానాలతోని ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే వారి భవిష్యత్తు నిర్మాణం అవుతుంది, వారికి అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తామనేటువంటి ఒక భావనతో ఇవాళ ఆత్మార్పణాలు చేసుకోవడం జరిగిందో చలించినటువంటి యొక్క మరి సోనియా గాంధీ గారు ఒక కన్న తల్లిగా చెప్పట్టు నేను. అంటే సాధారణంగా రాజకీయ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది సాధ్యమయ్యే పని కాదు.
నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే రాజకీయ ప్రక్రియలో భాగంగా ఎవరి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ ప్రక్రియతో పార్టీకి ఒనగూరేటటువంటి ఒక మేలు గురించి ఆలోచిస్తాం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని రాష్ట్ర విభజనను విభేదిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రాంతంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మన దగ్గర కేవలం 17 పార్లమెంట్ స్థానాలు పరిమితమై ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని దిస్తుందో రాష్ట్ర విభజనను విభేదిస్తున్నటువంటి ఒక ఈ 25 మంది పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని ఊహించి కూడా లెట్ వాట్ మేకప్ ఇది కేవలం రాజకీయాల కొరకు మాత్రమే ఆలోచించదగ్గట్టు ఒక విషయం కాదు నా పిల్లలు ఇవాళ శుభ తేదీ ఉందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకుంటుంటే నాకు రాజకీయం ప్రధానం కాదు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపెట్టాలనే ఒక భావనతోని మరి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దాదాపు 8 సంవత్సరాలు గడిచి సంవత్సరాల కాలంలో మరి మనం ఆశించినటువంటి ఒక అభివృద్ధిని సాధించగలిగామని ఒకసారి ఆలోచించుకోవాలి మన ఇంతవరకు ఏం తెచ్చిందో ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యే విధంగా మన గతంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక కార్యక్రమాలకు ఒక పునర్ దానికి అంటే గత కార్యక్రమాలను నిలిపివేసి ఒక కొత్త కార్యక్రమాన్ని ఆరంభింపజేసి ఇంకో ఈ కార్యక్రమం మేము ఆరంభింపజేసామని చెప్పారు చెప్పే విధానం అదృష్టం ఏంటంటే నిజంగా ఇవాళ ఆనాడు ఏ ముందు చూపుతో ఏదైతుందో ఇలా రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా ఇలా రాష్ట్రాల ఏర్పాటుకు ఒక మార్గాన్ని చూపెట్టినటువంటి ఒక మహానుభావుడు బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పక తప్పదు మరి అటువంటి యొక్క రాజకీయ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మార్గాన్ని చూపెట్టినటువంటి ఒక మహానుభావుడు అంబేద్కర్ గారైతే ఇలా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఇది ఆశ్చర్యకరమని చెప్పండి ఏ కన్న తల్లి లాంటి ఏదైతున్నదో భారత రాజ్యాంగాన్ని మనకు అందిస్తే ఆ భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధానం ఇవాళ మనం అనుభవించే ఫలాలు ఏవైనా కానివ్వండి చెప్పంటున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒకటి చెప్తున్నాను ఆర్టికల్ 3కి అనుగుణంగా ఇవాళ మనం అనుభవించే రిజర్వేషన్ ఫలాలు అని చెప్పంటున్నాను మనం అనుభవించే రిజర్వేషన్ ఫలాలు సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక వర్గాలను ఇతర వర్గాలతో పాటుగా అభ్యున్నతిలో తీసుకువెళ్లే విధంగా ఇవాళ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలకు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం పొందుపరిచే విధంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఇలా రాజ్యాంగాన్ని మార్చాలి ఇది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పంటే నేను ఆనాడు భారత మరి రత్న బిరుదాంకితుడు అంబేద్కర్ గారు ఏదైతున్నదో సామాజికంగా వెనుకబడిన వర్గాలను అభ్యున్నతి పదవులు తీసుకెళ్లడానికి రిజర్వేషన్ సౌకర్యం కానీ ఇవాళ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి సామాజికంగా వెనుకబడిన వర్గాలను కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు తెర మీద పట్టుకొస్తుందా రిజర్వేషన్ సౌకర్యం అనేది సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపాలి ఆర్థిక వెనుకబాటుతనం అనేది ఏదైతుందో అది అన్ని వర్గాలలో ఉంటాయి కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాలు ఆశించిన మేరకు ఏదో ఫలితాలు పొందలేకపోతున్నాం అనేది ఈ భావన కావచ్చు స్వయంగా బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు భారత రాజ్యాంగం అనేది అమలు చేసేటువంటి ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అమలు చేసేటువంటి వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది చెప్పని చెప్తున్నాడు అమలు చేసేటువంటి వ్యక్తి ఆలోచన అది చెడుగా ఆలోచిస్తే అది చెడు ఫలితాలు రాజ్యాంగం అమలు చేసేటువంటి యొక్క అధినేత ఏదైతుందో ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే తత్ఫలితాలు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క భారత ప్రభుత్వమే కానివ్వండి
రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కాక వారి యొక్క ఆలోచన విధానమే అదొక డిఫరెంట్. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో ఉన్నత వర్గాలకు కొమ్ము కాసే విధంగా చెప్పండి, ఉన్నత వర్గాలకు కొమ్ము కాసే విధంగా, పెట్టుబడిదారి వర్గాలకు ఏదైతుందో అండగా నిలిచే విధంగా ఏదైతుందో వారి ఆలోచన విధానం కొనసాగుతుంది కాబట్టి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాం. అందుకే ఇవాళ భారత ప్రధాని ఏదైతుందో ఈయన ఇక్కడ భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిస్తే ఆయన స్వయంగా పార్లమెంట్లోనే భారత రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో స్వయంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడితే స్వయంగా పార్లమెంట్ సాక్షిగా ఏదైతుందో ఇక్కడ మోడీ గారు భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియనే అవమానించిందని చెప్పాలి. అయితే సాధించండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా వీళ్ళ రాజకీయం ప్రధానం కాదని చెప్పంటే నేను ఎన్నికల్లో గెలవడం ఓడబడడం అనేది సాధారణమే. నా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఏదైతుందో నేను ఒక 6 సార్లు గెలిచింది, 4 సార్లు ఓడిపోయి 4 సార్లు ఓడిపోయారు అంటు నేను 10 పర్యాయాలు పోటీ చేస్తే. కానీ నేను గెలిచినాడు ఏ విధంగా ప్రజల్లో నా బాధ్యత నిర్వర్తించిందో, నేను ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందన్నాడు కూడా అదే సత్సంబంధాలు ప్రజలతో కొనసాగించి నా బాధ్యత నిర్వర్తించమని చెప్పండి. ప్రజలు ఏదైతుందో మరి నా పట్ల అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేదు కాబట్టి ఏదైతుందో నేను భిన్నాభిప్రాయంతో నేను ఎన్నడూ లేను అని చెప్పండి. ప్రజలు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించడము ఒక ప్రజాప్రతినిధిగా నేను బాధ్యతగా భావించిన ఆ విధంగా నేను కొనసాగుతున్నా అని చెప్పండి. మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మరి మెరుగవుతామని చెప్పని భావించినమో, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగాల ఖాళీలు పెరిగినాయి. రాష్ట్రం ఏర్పడిన నాడు ఏదైతుందో శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 107,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నావని చెప్పని పేర్కొంటే, సరిగ్గా 1 సంవత్సరం క్రితం వీళ్ళ ఉద్యోగస్తుల పిఆర్సి నివేదికకు అనుగుణంగా డిస్వాల్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నాయంట. రాష్ట్రం ఏర్పడ్డ 107,000 ఇవాళ 191,000 అంటే దాదాపు ఏదైతుందో ఖాళీలు 1 లక్ష పెరిగిపోయినాయి. మనం ఏమనుకుంటాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఏదైతుందో మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పారు భావించి. మళ్ళీ జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపొందింది, జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపొందడంతో పాలనా సౌలభ్యంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ లభిస్తాయని చెప్పని భావించింది. నేను అడుగుతున్నా జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తదుపరి ఈ 4 సంవత్సరాల కాలంలో 4 ఉద్యోగాలు వచ్చినాయే, 4 ఏమైనా వస్తే రాజకీయ పదవులు రావచ్చు, ఏమైనా వస్తే రాజకీయ పదవులు రావచ్చు అని చెప్పట్లేదు కాదంటాను నేను. కానీ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఎక్కడైనా ఒక ఉద్యోగం ఒక్క ఉపాధి అవకాశం లభించినాదే, మరి ఎందుకే కొత్త జిల్లా మీ అధికార దర్పం కొరకు, మీ అధికార దర్పం కొరకు అని చెప్పి మాకు కావాల్సింది నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలి, పట్టాడు అన్నం కావాలని చెప్పండి. మీరు ఎంతవరకు ఏదైతే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటేనే మాకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ నిర్మాణం కావాలని చెప్పంటున్నా. పేదవాడి పట్టాడు అన్నం పెట్టాడు ఒక తెలంగాణ కావాలని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో సమాజం నిరుపేద వర్గాలు ఆనాడు ఏ విధంగా ఉన్నారో ఉన్నవాడు ఏదైతుందో పైకి పోతున్నాడు, ఉన్నవాడు పైకి పోతున్నాడు, వాడు ఆస్తులు రెట్టింపు అయిపోతున్నాయి. కానీ లేనివాడు ఏదైతుందో కుదేలు అయిపోతున్నాడు. ఇవాళ ముఖ్యంగా ఇవాళ కొత్త పథకాలు అంటున్న ఆనాడు ఏదైతుందో నిరుపేద వర్గాలు పట్టే అన్నం పెట్టే విధంగా ఆహార భద్రత కార్యక్రమాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వీళ్ళ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో ఇవాళ కేవలం 3 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలని సంకల్పిస్తే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరొక 2 రూపాయలు జత చేసి 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చింది. కేవలం 1 రూపాయి కిలో బియ్యం ఇవ్వడం కాదు,
తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చినాయి అంటూ నేను, తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చినట్టు నేను, మన ఇంటి ఆడబిడ్డలు అడగండి అని చెప్పంటూ నేను, బియ్యంతో పాటుగా పప్పు ఉప్పు చక్కెర చింతపండు నూనె కిరోసిన్ తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చింది అంటూ నేను. ఇప్పుడు ఆ తొమ్మిది రకాల నిత్యావసరం మాయమైపోయింది. రేపు పండుగ వస్తుందయ్యా, రేపు పండుగ వస్తుంది అంటూ నేను చక్కెర పాచకం చేసుకుందాం ఏదన్నా చెప్పాను అనుకుంటే కిలో చక్కెర తిట్టులేదే. ఇలా కేంద్ర ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేస్తే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక 10 రూపాయలు కిలో చక్కెరకి రాయితీ ఇచ్చి చక్కెర ఇయ్య రాదానే, ఇదేనా నీ ప్రభుత్వ ఆలోచన విధానం అని చెప్పంటు నేను. నాకు నేను ఆశ్చర్యమే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో జనగామ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు, ఆనాడు ఏదైతే ఉందో ఆపద్ బంధు 50,000 రూపాయలకే పరిమితమై ఉండే, నేను రైతు బీమా ఏదైతే ఉందో 5 లక్షలు ఇస్తున్నా చెప్పండి. సంతోషం లేదు. ఎవరైనా ఒక రైతు అకాల మరణం పాలైనట్టయితే నువ్వు 5 లక్షలు ఆర్థిక సాయం అందింపజేస్తు, మరి ఆ రైతుపై ఆధారపడ్డట్టుగా నిరుపేద కూలీలు ఉన్నారని చెప్పండి, ఇతర కుల వృత్తుల వారు ఉన్నారని చెప్పంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటే, నాకేదైతే ఉందో, నేను ఒక రైతును, నాకు రక్షణ కల్పిస్తున్నా, నేను సంతోషపడుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక్కడికి రైతు బీమా వస్తున్నాదే, ఇయ్యడు నువ్వు రైతు కాదు, ఎవడు బతుకుంటూ అంటుండ 60 నిన్నకి ఎవడు బతుకుంటూ అంటుండి, మరిగా 62 దాటిన నేనేమంటున్నా అంటే, ఆనాడు 50,000 రూపాయల ఆపద్ బంద్ ఏదైతే ఉందో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నీ భూమి ఉన్నదా లేదనేది కాదు, నువ్వు ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా కుటుంబం ఎవ్వరు చనిపోయినా గానీ 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని నువ్వు రైతు బీమా అమలు చేస్తున్నావు, సంతోషం అంటూ నేను. నువ్వు ఆపద్ బంధు ఎందుకు నిలిపివేసావు అని చెప్పి అంటున్నాను, నువ్వు ఆపద్ బంధు ఎందుకు నిలిపివేసావు అని చెప్పి అంటున్నాను. ఇలా రైతు బీమా ఏదైతే ఉందో కేవలం రైతులు మాత్రమే ఉపయోగపడుతుంది, సమాజంలో రైతులతో పాటుగా భూమి లేని నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో 70% మంది ఉన్న రాష్ట్రం, 30% మంది మేము రైతులం ఉంటే 70% మంది నిరుపేద వర్గాలు ఉన్నారని చెప్పి అంటున్నా. ప్రమాద బారిన పడ్డట్టయితే ఆ కుటుంబాలు ఆదుకొని ఆదుకోతే, అలాంటి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అని ఒకటి ఉండే అంటున్నా, జాతీయ భద్రతా పథకం అని చెప్పి అంటున్నా. ఎవరైనా నిరుపేద వర్గం సాధారణంగా గతించినా కానీ ఏదైతే ఉందో 25,000 రూపాయలు వస్తుండే అంటున్నా. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ ఏదైతే ఉందో ఎందుకు నిలిపివేసిందని చెప్పండి. నువ్వు కొత్త కార్యక్రమాన్ని అమలు చేయి, మేము సంతోషిస్తాం, పాత ఎందుకు నిలిపేస్తున్నావు అని చెప్పంటు నేను, పాత ఎందుకు నిలిపేస్తున్నావు అని చెప్పంటు, కానీ అమలు చెయ్యి అని చెప్పంటు నేను. ఇలా కళ్యాణ లక్ష్మి నిరుపేద వర్గాలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తుంది, సంతోషం నాయన అంటుంది. మరి ఆనాడు అమలు చేయబడ్డ బాలికా సంరక్షణ పథకం ఏమైంది అంటున్నాను, ఆనాడు అమలు చేయబడ్డ బాలికా సంరక్షణ పథకం గర్ల్ ప్రొటెక్షన్ స్కీమ్, ఒక ఆడపిల్ల పుట్టింది అని అంటే దాని పెళ్లికి వచ్చేంత వరకు 2,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఆనాడు పిల్ల పుట్టింది, పాప పుట్టింది ఆడపిల్ల అని అంటే పుట్టి నుండి పెళ్లికి వచ్చేంత వరకు 2 లక్షలు ఇచ్చినమే, నువ్వు ఏకమొత్తంగా 1,00,000 ఇస్తున్నావు, సంతోషం. ఈ 1,00,000కు ఆ 2 లక్షలు లెంకేందే, నువ్వు ఈ 1,00,000 ఇయ్యు, ఆ 2 లక్షల పథకాన్ని ఎందుకు నిలిపివేసావు, దాన్ని కొనసాగించు అని చెప్పంటాడు. అంటే ఏంటి, ఆ పథకాన్ని ఏదైతుందో పేరు మార్చి, బాలికా సంరక్షణ పథకాన్ని పేరు మార్చి, 2 లక్షల కార్యక్రమాన్ని కుదించి, 1,00,000 రూపాయలు తెచ్చేదైతుందో నేను ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే నేను తల్లిదండ్రులకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను, నిజమాబద్ధమే. ఇక్కడ మా గంగపుత్ర సోదరులు ఉన్నారని చెప్పంటు నేను, పాపం చేపల వృత్తిపై ఆధారపడతారని చెప్పంటు, మన సకాలంలో చెరువులో నారు వస్తే ఆ చేప ఎదిగొస్తుంది, మన జూన్ జూలైలో వర్షాలు పడితే కనీసం జూలై కాదు ఆగస్టులో నారు పోస్తే, చేప నారు పోస్తే మనకు అది 9 మాసాలలో ఎదిగొస్తుంది. అట్లా కాకుండా ఏదైతుందో నువ్వు డిసెంబర్ జనవరి దాకా నారు పోయకుంటే ఆ చేప 3 నెలలకు ఎదుగుతా, అదే కన్నా మేమేమంటున్నాను, ఆ దళారుల పాలు చేసేటటువంటి కమిషన్లను
నువ్వు ఎంతైతే చేప విత్తనం సరఫరా కొరకు ఖర్చు పెడుతున్నావో రాయితీ అది మా గంగపుత్ర సంఘాలకు ఇవ్వమని చెప్పండి, మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఇవ్వమని చెప్పంటుండే. వాళ్ళే సకాలంలో నారు కొనుక్కొని వాళ్ళు చీరలు పోసుకొని వాళ్ళు చేపలు వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. నిజమాబద్ధమే కానీ దళారులకు మేలు చేయాలి, దళారులకు మేలు చేయాలి. మా యాదవ కులవృత్తి సోదరులు ఏదైతుందో గొర్రెల పెంపకానికి, ఇవాళ ఇక్కడ ఏదైతుందో 5,000 6,000 దొరికే గొర్రె వాడు కర్ణాటక పోయి లేకుంటే ఆంధ్రకు పోయి ఏదైతుందో దాన్ని 10,000 12,000 కొనుక్కొస్తుండే. వీరికంటే అక్కడ అగ్గువ దొరుకుతుందంటే పోయిరాని, వీరికంటే అక్కడ తక్కువ దొరుకుతుందంటే పోయి కొనుక్కొచ్చుకుందా. ఇలా 5,000 దొరికే గొర్రె 6,000 దొరికే గొర్రె అక్కడ పోయి ఇంత కొనుక్కొస్తుండు, వాడు 7,000 10,000 కొనుక్కొస్తుండే. నడవ 3,000 ఏదైతుందో మధ్య దళారికి పెడుతుంది. నేనేమంటున్నా, వీళ్ళ ఏ గొర్రెల కాపర్ల సంక్షేమం కొరకు నువ్వు ఏదైతే నువ్వు వృత్తి ప్రోత్సహించాలని చెప్పని రాయితీ కల్పిస్తున్నావు, వాళ్ళకి అది నగదు రూపేణ కల్పించు. నగదు రూపేణ కల్పిస్తే వాళ్ళే కొనుక్కొని వాళ్ళు ఏదైతే బాగుపడే అవకాశం ఉంటుంది. నిజమాబద్ధమే గొల్లోని పైసలు ఇస్తే వాడు ఏదైతే కొనుక్కుంటే నమ్మకేంది నాకు? మన గంగపుత్రులు కదా పైసలు ఇస్తే వీడు దాని చేపలు పోతాడు నమ్మకేంది? వీడు అత తాగుతే తాగమని నువ్వే చెప్పబడుతుంది. తాగున్న సర్కార్ ఎట్లా నడుతుంది? నువ్వు తాగు అని చెప్పని ఊరిలో బెల్ట్ చేపలు పెట్టిస్తున్నావు. నిజమాబద్ధమే రాష్ట్రంలో అనుమతితో కొనసాగేటువంటి ఒక వైన్ షాపులు ఎన్ని ఉన్నాయో అంతకంటే 10 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి అంటున్నా. మరి అధికార యంత్రాంగం ఏం చెప్తుంది ఎవరికి అర్థమైతలేదు? అధికార యంత్రాంగం అధికార యంత్రం ఏం చెప్తుంది ఎవరికి అర్థమైతలేదు చెప్పట్టు. మా దళితుల సమాజం కొరకు ఏదిస్తుందో అని ఇదే బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ జనాభా ప్రాతిపద నిధులు కెటాప్ చేసి వాళ్ళ సంక్షేమ కూడా వెచ్చిస్తానని చెప్పి రాజ్యాంగం నిర్దేశిస్తే గడిచిన 6 సంవత్సరాలలో 86,000 కోట్లు కెటాప్ చేస్తే ఖర్చు పెట్టింది 50,000 కోట్లు, 36,000 కోట్లు ఏదైతుందో దాన్ని మళ్ళీ చేసినారు. ఇదేనా నీకు దళిత సంక్షేమ పట్ల చిత్తశుద్ధి? ఇదేనా నీ దళిత సంక్షేమ పట్ల నీకు చిత్తశుద్ధి అంటున్నే? ఆ 36,000 కోట్లు ఏమైనా అని చెప్పానంటే ఏ ఆగు నీ దళిత బంధం అమలు చెప్తున్నా చెప్పండి. మరి ఏదిరా దళిత బంధం అని చెప్పానంటే నేను నియోజకవర్గానికి వందిస్తా నేను, మీరు ఎమ్మెల్యే దగ్గర ఓడి చెప్పండి. ఎమ్మెల్యే సాహెబ్ ఏమంటాడు? అరే ముందు మా సర్పంచుల సంగతి కానివే, మా సర్పంచులు ఎంపీటీసీలకు అందరికి వచ్చినాక నీ వంత అత్త చూస్తా అని చెప్పాను ఆయన. ఒకసారి లిస్ట్ గమనించండి, నేను జగిత్యాల ముచ్చట్లు చెప్పడం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దళిత బంధు నెపంతో లబ్ధి కల్పిస్తున్న ఎవరికి అని చెప్పంటే టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే అని చెప్పంటారు. నిజమాబద్ధం చూడండి, వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏ గ్రామంలో కానీ దళిత సంక్షేమ సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి అబ్బాయి చెప్పండి, వాళ్ళకు పేరు సూచిస్తారు. వాళ్ళు ఎవరు సూచిస్తే వాళ్ళకి ఇయ్యో అని చెప్పంటుండే. అట్లా కాకుండా ఏదైతుందో నా అనుచర వర్గానికి నేను ఇస్తా. రాగ ద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగానే కాదు రాగ ద్వేషాలకు అతీతంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేస్తామని చెప్పండి. నిజంగానే ఇవాళ నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, నీ ఆలోచన విధానం అమలు చేసే కార్యక్రమాలు నువ్వు రాగ ద్వేషాలకు అతీతంగా నువ్వు అమలు చేస్తున్నావు అనే ఒక ఆత్మసాక్షిగా నువ్వు ప్రమాణం చేయని చెప్పట్టుండే. నీ ప్రతి ఆలోచన విధానం ఏదైతుందో నాకు ఇది ఏ విధంగా నా పార్టీకి ఉపయోగపడుతుంది, ఇది ఏ విధంగా నా కుటుంబానికి ఉపయోగపడుతుంది ఆలోచించేసాను ఎట్లా అని చెప్పట్టుండే. సమాజానికి కులాల పేరున విడదీయాలి. తెలుగులు బొట్టు పెట్టుకొని బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటుంది, తుర్కోలు బుర్క కప్పుకున్నాడు బుర్క ఎందుకు కప్పుకుంటున్నావు అని చెప్పట్టు. అరే మన హిందువులు బొట్టు పెట్టుకుంటే మన ఆచారం అని చెప్పంటున్నా, రమేష్ అలా బొట్టు పెట్టుకున్నా చిండు, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అంటే ఏందే? అరే వాళ్ళ ఆడబిడ్డలు ఏదైతుందో, వాళ్ళ మతాచారం ఏదైతుందో వాళ్ళు ముసుగు కప్పుకుంటారా? అదే కొత్త చూస్తున్నావు ఎందుకని? ఇంతవరకు ఏ కల్మషాలు లేవు,
ఇంతలో ఏ కల్మషాలు ఇవ్వు అంటూ నేను ఇది కొనసాగుతున్నది ఆచారం. మన ఆచారం మన కొనసాగుతుంది, వాళ్ళ ఆచారం వాళ్ళ కొనసాగుతున్నది. మన ఆచారాన్ని వాళ్ళు ఎప్పుడు అగౌరవపరిచేది తప్పపట్టలేదు, వాళ్ళ ఆచారాన్ని మనం ఎప్పుడు అగౌరవపరిచేది తప్పపట్టలేదు చెప్పంటున్నా. కనుమ వివాదం ఎందుకే అంటే ఏంది, సమాజాన్ని కులాల పేరట మతాల పేరట విడదీసి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతామని ఆలోచించమంటున్నారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి కాక చెప్పంటున్నాను, రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు ఒక టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాక ఏ విధంగా సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రక్రియ తప్ప వాళ్ళకి ఇంకో చేత లేదు అని చెప్పండి. ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతికత మీకున్నదే? ఈ దేశం కోసం ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే, స్వాతంత్రానంతరం చెప్పంటున్నాను, స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు అవసరం వస్తే మా ప్రాణాలు త్యాగం చేస్తామని చెప్పని ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర మన కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం అంటున్నాం. దానికి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అది దర్శనం అని చెప్పంటున్నాను. ఇక మీ పార్టీలు ఎవరు త్యాగం చేసినారా? దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఎవరు త్యాగం చేసిందా? తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఎవరు త్యాగం చేసిందా? దేశం కోసం భారతీయ జనతా పార్టీలు ఎవరు త్యాగం చేసిందా? తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం ఎవరైనా త్యాగం చేసిందా? ఇవాళ ఏదైతుందో మీకు అవకాశం వచ్చింది, అనుభవిస్తున్నా, మీరు సమాజాన్ని విడదీస్తామని చెప్తానే అంటున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది ఇది మన బాధ్యత భావించాలని చెప్పండి. దయచేసి అందరు కూడా ఇవాళ మరి రజనీకాంతే బలహీన వర్గాలు కేంద్రీకృతమైనటువంటి ఈ ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు, తద్వారా ఏదైతే ఉందో ఇలా తెలంగాణ సమాజం లోపల మన హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేయబడే విధంగా చెప్పండి. ఇలా సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా చెప్పట్లేదు, దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలకు అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దీక్షితో పనిచేస్తున్న భావన వ్యక్తం చేస్తూ మరొకసారి మన ఇల్కాబాయి వాడ నిరుపేద వర్గాలకు అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు అవకాశం కల్పించడం ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. రాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది.
అందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను. పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. ఇంగ్లీషు బడులు తెరిచింది, ఉచితంగా పెద్ద చదువులిచ్చి యువతరాన్ని మేలు కొల్పింది, ఉద్యోగ శ్రేణి చాటింది, కుశలంప కలలు పండించి కొడుకై పెన్షను ఇచ్చింది, రేషన్ షాపులు తెరిచింది, 2 రూపాయలకే బియ్యం ప్రజలందరి మనసులోన అడుగు వర్గాల తేజస్సుగా జనులందరిలో నిండగా బతుకంత ఇంక పండగ. దేశానికి అండరా, నీతి న్యాయానికి జెండరా, నువ్వు స్వరమిత్తి పాడరా, శాంతి బాటలు సాగరా. పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూలా, మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు.